గుమ్మడికాయను ఈ రోజుల్లో కడితే మీ ఇంటికి తిరుగుండదు. ఎదుటి వాళ్ల దిష్టి పటాపంచలైపోతుంది. గుమ్మడికాయను ఈ రోజుల్లో కడితే నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది. మరి గుమ్మడికాయను ఇంటికి ఏ రోజుల్లో కట్టాలో, ఏ సమయంలో కట్టాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు, మీరు మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, దిష్టి గుమ్మడికాయ ఏ రోజు ఏ సమయంలో కడితే ఖచ్చితంగా దాని ప్రభావం విశేషంగా పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సహజంగా అందరూ ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ, దిష్టి గుమ్మడికాయను కడతారు. అయితే బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టినా కూడా మాకు నరదిష్టి ఎక్కువగా ఉంది, కనుదిష్టి ఎక్కువగా ఉంది, అది ఎంతకీ పోవడం లేదని బాధపడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే, బూడిద గుమ్మడికాయ సరైన రోజు సరైన సమయంలో కట్టకపోవడమే అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు దిష్టి పోవడానికి కట్టగానే సరిపోదు. అది ఏ సమయంలో ఏ రోజు కడతాం అనేది కూడా ముఖ్యమైన విషయం. దీన్ని తెలుసుకొని బూడిద గుమ్మడికాయను కడితే దానివల్ల మీ ఇంటికి, మీ ఇంట్లో ఉన్న సభ్యులకు ఎలాంటి దృష్టి దోషం తగలదు. బూడిద గుమ్మడికాయ శివశక్తుల సంయుక్త స్వరూపంగా పర్యావరణ శాస్త్రంలో చెప్పారు. అంటే పాజిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ వైబ్రేషన్స్ రెండింటినీ కూడా బూడిద గుమ్మడికాయ తీసుకుంటుంది. బూడిద గుమ్మడికాయ శుభ కార్యక్రమాల్లో వాడతారు, అశుభ కార్యక్రమాల్లో కూడా వాడతారు. బూడిద గుమ్మడికాయ విషయంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ఎప్పుడు కూడా బూడిద గుమ్మడికాయలు శుభ్రంగా కడుగుతారు, అలా అస్సలు కడగకూడదు. ఎప్పుడైతే బూడిద గుమ్మడికాయని శుభ్రంగా కడుగుతారో అప్పుడు దానికున్న శక్తి మొత్తం పోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బూడిద గుమ్మడికాయని శుభ్రంగా కడగకూడదు. అలాగే బూడిద గుమ్మడికాయ ఎప్పుడు ఉపయోగిస్తున్నా సరే ఇంటి ముందు కట్టడానికి ముందు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అలా పెట్టిన తర్వాతే గుమ్మడికాయను కట్టాలి. అలాగే బూడిద గుమ్మడికాయ ఎప్పుడూ కూడా తొడిమ పట్టుకొని పైకి ఎత్తకూడదు. అలా చేస్తే తొడిమ ఊడిపోతే దాని శక్తి మొత్తం పోతుంది. అప్పుడు మీరు బూడిద గుమ్మడికాయను కట్టినా ఎలాంటి ఉపయోగం ఉండదు. తొడిమ ఊడిపోకుండా జాగ్రత్తగా కట్టాలి. ఇంటి ముందు గుమ్మడికాయ ఉండడం వలన ఇంట్లోకి వచ్చేటటువంటి నకారాత్మక శక్తిని, అంటే నెగటివ్ ఎనర్జీని అది రాకుండా అడ్డం పడుతుంది. మన ఇంటి మీద చూపించేటటువంటి చెడు ప్రభావాన్ని అది లాక్కుంటుంది. ఒకవేళ మీరు తరచుగా బూడిద గుమ్మడికాయలు కడుతున్నప్పుడల్లా కొద్ది రోజులకే కుళ్ళిపోతున్నాయంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష, నరదృష్టి, నరపీడ ఉందని గుర్తుంచుకోండి. మీకు తగలవలసినటువంటి ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కొని చెడిపోతోందని గమనించాలి. వెంటనే ఆ పాడైపోయినటువంటి గుమ్మడికాయను పారేసి వేరొక గుమ్మడికాయను కట్టాలి. ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారైనా కూడా ఇంటి ద్వారబందరానికి పైన ఈ గుమ్మడికాయను ఖచ్చితంగా కట్టుకోవాలి. గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు. ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు ఉంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నరశాప, నకారాత్మక శక్తి అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది. కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకండి. పాడైపోయినప్పుడల్లా కొత్తది కట్టండి. ఇప్పటి వరకు అస్సలు గుమ్మడికాయను కట్టకపోతే వెంటనే కొత్త గుమ్మడికాయను తీసుకువచ్చి కట్టేయండి. దీనిని బుధ, గురు, ఆదివారం రోజుల్లో కానీ, ఏదైనా పండుగల సమయంలో కానీ కట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.